ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలే కదా, మరి మూతెవరు ఇయ్యాలే మీగురా ముంగటేసుకున్నాడు, ఒకసారి వెళ్ళుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? బండెడంతా బలగా ఉన్నా ఏం లాభం సారు సారు, పండుగ పూట నిన్ను మందలు ఇచ్చేటోళ్ళు గతికి లేకపోయినా సారు, అప్పుడు అన్న అన్న అని అందరు వచ్చి నీ చుట్టూ చేరేనా సారు సారు, ఇప్పుడు చూద్దామంటే ఒక్కలు కూడా గతికి లేకపోయినా సారు, నీకు ఎంత కర్వ వచ్చే సారు సారు. ఏంది తాత గంతగానం మూలలు పెట్టుకుంటూ ఏడుస్తున్నావు, ఎవల గురించి ఇంతకు ఆ సార్ ఎవలే? అధికారం ఉన్నప్పుడు మందకు మందే అందరు వచ్చి చేరారు, ఇప్పుడు అది పోయినాక ఎవరు దిక్కు లేకపోయే సారు సారు. సొంత చెల్లెలు కాదని మంది చెల్లెళ్లకు మంత్రి పదవులు ఇస్తే ఒక్కరు దిక్కు లేకపోయే సారు, రాకట్ల పున్నం నాడు నీకు ఒక్కరు రాక కట్టేందుకు రాకపాయే సారు సారు, నీకు ఎంత కర్మ బట్టే సారు. ఏడ్చుడు మునట్టంగాను ముసలాడ, ముందుగా ఏడ్పాపి ముచ్చటేందో సక్క చెప్పే, జర నీకు పుణ్యం ఉంటది. అరే వచ్చిన బుజ్జి, అరే నిన్న నీకు సెలివే ఇచ్చిర్రేమో, మరి నువ్వన్న పోయి మా జగన్నాల్ సార్కు ఒక రేఖ కట్టత్తే అయిందా? మా చెల్లెళ్ళు వచ్చి నాకు రేఖలు కడతారు కావచ్చు అనుకొని పొద్దుడి సంధి నడిచాము రాత్రి దాకా, కన్ను కాయలు కాసేటట్టు ఎదురు చూసిందట మా జగన్నాల్ సార్, కానీ ఒక్క చెల్లె కూడా అటు మొక్కన చూడనే చూడలేదట. ఇదేనా పద్ధతి? ఇదేనా న్యాయం? పొద్దటి నుంచి నడిచాము రాత్రి దాకా కన్ను కాయలు కాసేటట్టు ఎదురు చూసి బిత్తమంతా రాక కట్టినందుకు ఎవరు దిక్కు లేక మస్తు పిసుక పిసుక వచ్చిండట ఎరికేనా? అదే అది వరకు అధికారం ఉన్నప్పుడు అయితే ఓ ఆ పార్టీలు ఉన్న మహిళా సంఘం అంతా మందకు మందే పోయి ఇక్కడ నుంచి మోసేదాకా కట్టిర్రు రేఖలు, ఇప్పుడు ఆ అధికారం లేకపోయినాక ఒక్కరు కూడా అటు మొక్కన దిక్కుండరా? ఇదేనా పద్ధతి? ఇదేనా ఆ చెల్లెళ్ళ పీరేమో? ఏ గట్లేదు కట్టున్నవే తాత, జగనన్న మీద ప్రేమ లేందే దునియాల నా బెస్ట్ బ్రదర్స్ కి రక్షాబంధన్ శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో రాతకత్తదా నీ రోజా మేడం? మాగా రాసింది గంతి రాతలు జగనన్నయ్యా, ఒక్కసారి ఇటు చూడు జగనన్నయ్యా అని అప్పట్లో ఓ బాగా ప్రేమలు వలకపోసి అధికారం ఉన్నప్పుడు ఓ ఆడి పోయి చేతికి రేఖ కట్టి నోట్ల సీట్లు పెట్టి చేతులలో పూల బొక్కెలు పెట్టి ఫోటోలకు పోజులు ఇచ్చి మాట్లాడి, ఇప్పుడు ఆ అధికారం పోయిన తర్వాత ఆ అన్న మొక్కన చూసిన తావు లేదా, ఆ చేతికి రేఖ కట్టిన తావు లేదా, ఇంకా శుభాచ్యంతలు అని రాతలు రాస్తుందా రాతలు? సొంత చెల్లెని కాదని ఇసొంటి చెల్లెళ్ళకు పెత్తనం ఇచ్చడం పెద్ద తప్పు అయిపోయింది మా జగనాల్ సార్. సరే రోజా మేడం అంటే వేరే రాష్ట్రంలో దూరంగా ఉన్నది అనుకుందువు, కానీ జగనన్న నా గుండెకాయ జగనన్న నా గుండెకాయ అన్న గా చెల్లెలు విడుదల రజినక్కన్నా చిరాకీ గట్టి పోవద్దా అని జగనాల్ సార్ కు తోడ పుట్టిన చెల్లెని కాదని తోక చుట్టాలకు పెత్తనాలు ఇస్తే ఓ గిత్తనే ఉంటది, పెత్తనం ఉన్నంత సేపు నెత్తిలో తిరిగిన పేను లెక్క తిరిగిండు, ఇప్పుడు అదే నెత్తినంత కోరికి అవతల పడ్డారు. పండుగ నాడు చేతికి రేఖ కట్టే దిక్కు లేకపోయా మా జగనాల్ సార్కు చూడు, అయినోళ్ళే ఉన్నది కానోళ్ళే ఉన్నది గంతే ఉంటది తాత, చేతిలో బెల్లం ఉన్నంత వరకే ఈగలు వాస్తాయి అన్నట్టు పవర్ ఉన్నంత సేపే చుట్టూ మందచ్చి చేరతారు, అది పోయినాక ఎట్లుంటది అనేది జగనాల్ సార్ బ్యాచ్ ని చూస్తేనే అర్థమవుతుంది. గింత అన్యాయం ఉంటుందని అనుకోలేదే తల్లి, అన్న చుట్టూ ఈగలు వచ్చి చేరినట్ట చెల్లెళ్ళందరూ వచ్చి చేరితే నీ నిజమైన ప్రేమ అనుకొని మస్తుగా మురిసిపోయినా, కానీ అది మంత్రి పదవుల మీద ఉన్న మోజుతోటి ఉన్న ప్రేమ అని అనుకోలేదు తల్లి, గింత అన్యాయం ఉంటుందా? గింత అడివా? చెల్లెళ్ళు ఒక్క తన రాఖీ కట్టేదానికి రాదు తాత, రాకిట్ల పండుగ నిన్న అయితే ఇలా బాగా రంది పడతానండి. అది కాదురా శంకరి, నిన్న నడిచాం రాత్రి దాకా నన్న ఒక్కడన్నా రాకపోతారా నాకు రేఖ కట్టేదందుకు అని మా జగనాల్ సార్ మస్తు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిందట, ఒక్కళ్ళన్నా రావద్దా? అదే ముచ్చటగా మా మనవరాలకు చెప్పుకుంటా బాధపడతానా గంతే. కానీ సొంత శల్లె కవితక్క జైలు ఉన్నా కూడా కేటీఆర్ అన్న షై అయితే సందు లేకుండా నిండిపోయింది రాఖీలతోని. ఓ అప్పుడు కూడా మా జగనాల్ సార్కి అధికారం ఉన్నప్పుడు ఓ ఈ నుంచి ఈడు రాక మొత్తం రేఖలతో నింపిర్రు శల్యాళ్ళు, కానీ ఇప్పుడు జగనన్న నా గుండెకాయ నా గుండెకాయ అన్న శల్యలు గుండెల మీద తన్నంత పనిచేసి ప్రపంచంలోనే మా జగనన్నను మించిన అన్న లేడు అని చెప్పుకొని తిరిగే మా రోజక్క మా జగనన్న పంచపానాలు తీసినంత పనిచేసి ఎప్పుడైనా కలిసి ఉంటారు, కలుసుకోవాలి రా కలుసుకోవాలి, ఎంతైనా తోడబుట్టిన తోడే తోడైతుంది, కానీ
ఈ మీది మెరుగుల మనుషులు ఎంతకాలం మనతో ఉంటారు చెప్పు. కానీ ఇకనైనా మా జగనాలు సార్ తెలుసుకోవాలరా, ఈ మీది మెరుగుల మనుషులను నమ్మద్దు. నిజం చెప్పినవే తాత, సొంతోలే ఆసరాగా ఉండలేని ఈ కాలంలో నడిమిట్లొచ్చినాయి అని నడిమిట్లనే కాకుండా ఏమైతే చెప్పు. అయితే నరసింహరి, మీ చెల్లె నీకు రేఖగా వచ్చిందని ఖచ్చింది అరయ్యాడు? ఏ వచ్చింది, వచ్చింది కానీ కట్నం ఏం పెట్టలేదని అలిగిపోయింది. దాని దేం పదుతాన్ని అట్లు ఉన్ననాడు పెట్టలేదురా నువ్వు, దేన్నాడు జర్రంత ఓర్చుకోదు అట్నా. ఈ కాలం చక్కగా కాకపాయే, పంటలలో ఏం పనులు లేకపోయా, చేతుల్లో సిల్లికి గవ్వలేకపోయా, నువ్వైనా ఏం చేస్తావు అట్రా? అరే దాని కొద్దిగా బుద్ధి ఉండాలి. అయితే అంతే, ఇప్పుడు మళ్ళీ వచ్చే దసరా నాడు దాన్ని తీసుకొచ్చి ఒక మంచి షీరో కొని చేతిలో పెట్టి కాలు మొక్కు, అదే ఓర్చుకుంటది. మంచిదేరా మీ చెల్లె. తాత అయిపోయిందా నీ ముచ్చట, నేను కడమ వార్తలు చెప్పుకుంటా మరి. ఇగో నా ముచ్చటలో పడి నీ ఉన్న వార్తలు చౌడు మర్చిపోయేవే, ఉన్న కొలు ఊడప్ప అవుతుంది, నీ పని నువ్వు చేసుకో. అయితే యువ తాత, మీ చెల్లె రాకెట్ గట్ట చలిగిపోయిందట. మా చెల్లె వచ్చిందిరా, వచ్చినందుకు దాని వెనుక మర తోక పట్టుకుని మా బావ కూడా వచ్చింది. వచ్చిన కాట నేను మందు కొని పోయించినందుకు అలిగి మా చెల్లెని తీసుకొని పోయినరా అంచను. ఇదే నా పద్ధతి, నా చేతిలో ఉన్న నాడు నేను అన్ని తీరులో చేసి పెడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి చెప్పు, చిల్లి గవ్వు ఉన్నదా? చేత కాకుండా నేనే అవుతుంది. ఆయన అలిగిపోతున్నట్టు నేను ఏం చేయాలి చెప్పు. బాగా నా విలువ తెలిసినాడు అర్థం తెలుసుకొని మళ్ళీ వాళ్ళే వస్తారు. ఏమవుతుంది అందుకే గట్ల ఊరుకున్నా నేను, వస్తేనే చుట్టపోళ్ళు రాకుంటే గంతే. చూసినారులా, ఇన్నొద్దులు జగనన్న జగనన్న అని చుట్టూ జరిగిన చెల్లెళ్ళందరూ రాఖీ పండుగ నాడు జగనన్నకు రాఖీ కట్టనీకి ఒక్కలు కూడా లేరట. అటు షర్మిలక్క గట్టక, ఇటు ఈ చెల్లెళ్ళు గట్టక, పాపం జగనన్న ఎంత రంది పడ్డడో ఏంపాడు. ఏం చేస్తాం, ఇవాళ రేపు అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని గిందుకే అన్నారు కాబట్టి.